మీ సమాధానాలకి నూటికి నూరు శాతం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసంలో మీకు అర్థమవుతుంది. నేను ఇందాక అన్నట్టు ఖచ్చితంగా భవిష్యత్ ప్రణాళిక ఏంటి, మా రోడ్ మ్యాప్ ఏంటి, ఏ విధంగా మేము ముందుకు సిద్ధమవుతున్నాం, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి పాత్ర పోషించబోతుంది, ఎటువంటి కార్యాచరణ మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, అంతిమంగా ప్రజలే మనకి తీర్పు ఇవ్వాలి కాబట్టి ప్రజల జీవితాలని బాగు చేయడానికి జనసేన పార్టీ తీసుకోబోయే కొన్ని గొప్ప నిర్ణయాలు ఆ రోజు మీ ముందు ఉంచుతాం. మీ సమాధానాలకి నూటికి నూరు శాతం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసంలో మీకు అర్థమవుతుంది. నేను ఇందాక అన్నట్టు ఖచ్చితంగా భవిష్యత్ ప్రణాళిక ఏంటి, మా రోడ్ మ్యాప్ ఏంటి, ఏ విధంగా మేము ముందుకు సిద్ధమవుతున్నాం, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి పాత్ర పోషించబోతుంది, ఎటువంటి కార్యాచరణ మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, అంతిమంగా ప్రజలే మనకి తీర్పు ఇవ్వాలి కాబట్టి ప్రజల జీవితాలని బాగు చేయడానికి జనసేన పార్టీ తీసుకోబోయే కొన్ని గొప్ప నిర్ణయాలు ఆ రోజు మీ ముందు ఉంచుతాం.